యెహోషువ మొదటి అధ్యాయము 7వ వచనం. ఆ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నేను చెప్పింది చెయ్యే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు, నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, చక్కగా ప్రవర్తించు. నేను చెప్పింది చెయ్యి, ఈ వాక్యాన్ని ధ్యానించు, వాక్యానుసారంగా జీవించు. నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడకుండా నేను చేస్తాను, ఏ శత్రువు నీ దరిదాపులకు రాకుండా చూస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను. కానీ నువ్వు చేయాల్సింది ఈ వాక్యానుసారంగా జీవించు, నేను చెప్పింది చెయ్యి, లోబడు. కొన్ని సంవత్సరాల క్రితము ఇస్రాయేలు దేశ విమానాన్ని హైజాక్ చేశారు. ఉగాండా అనే దేశంలో ఆ విమానాశ్రయంలో ఆ విమానాన్ని దింపేశారు. 133 మంది యూదులను బంధించి ఉగ్రవాదులు ఒక పెద్ద హాల్లో బంధించి పడేశారు. వాళ్ళని చంపేస్తామని చెప్పి అంటూ ఉంటే ఏ విధంగా వారిని విడిపించుకోవాలని చెప్పి ఇస్రాయేల్లో ఉన్న కమాండోస్ ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రపంచంలో బహు తెలివైనటువంటి సైన్యము, బహు తెలివైనటువంటి కమాండోస్, ఇజ్రాయేలీ కమాండోస్, ఇజ్రాయేల్ దేశం యొక్క సైన్యము అని చెప్తూ ఉంటారు. ఆ కమాండోస్కి బాధ్యత అప్పగించబడింది. ఏం చేస్తారో మాకు తెలియదు, మన యూదుల్ని క్షేమంగా దేశానికి తీసుకురండి. కమాండోస్ రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు యూదుల్ని ఒక గదిలో బంధించేశారు. జాగ్రత్తగా ఈ కమాండోస్ వాళ్ళు ఏ గదిలో ఉన్నారో పరిశీలనగా దూరం నుంచి చూస్తే వాళ్ళందరూ లోపల నిలబడి ఉన్నారు, బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని. వాళ్ళల్లో ఉగ్రవాదులు కూడా దాగి ఉన్నారు. ఉగ్రవాదులను మాత్రమే చంపాలి, మిగిలిన వారిని కాపాడుకోవాలి. కానీ ఎవరు ఉగ్రవాదులు, ఎవరు యూదులు, అందరూ నిలబడిపోయి ఉన్నారు. ఏం చేయాలి, ఎలా వారిని షూట్ చేయాలి, యూదుల్ని కాపాడుకోవాలి. కమాండోస్ ప్రణాళిక ప్రకారము ఆ హాల్ను చేరుకున్నారు. చేరుకొని ఒక మైక్ తీసుకున్నారు. ఆ మైక్లో నుంచి ఆ హాల్లో ఉన్నవారితో ఒకే ఒక్క మాట చెప్పారు. చాలామంది కమాండోస్ రెడీగా ఉన్నారు. ఉగ్రవాదులకు తెలియకుండా చుట్టూ కాపు కాశారు. ఉగ్రవాదులు వస్తారేమో లోపలికి, వస్తారేమో లోపలికి అనుకుంటున్నారు. అనుకుంటున్న సమయంలో ఆ గదిలోకి మైక్ పెట్టి ఒకే ఒక్క మాట అన్నారు, దయచేసి మీరున్న చోటనే ఉన్న ఫలానా నేల మీద పడుకోండి అని యూదులకు యూదుల భాషలో కమాండో చెప్పాడు. అది విన్న వెంటనే యూదులు కాబట్టి వారి భాషలో ఏం చెప్పారో వారికి అర్థమైంది కాబట్టి అమాంతంగా ఒక్కసారిగా వారందరూ కింద కూర్చున్నారు. అర్థం కాని ఉగ్రవాదులేమో నిలబడిపోయారు, పైనుంచి కాల్చిపడేశారు వాళ్ళని. ఉగ్రవాదులందరూ చచ్చిపోయారు, యూదులందరూ కాపాడబడ్డారు. స్టోరీ అంతటితో అయిపోలా, ఇంకా ఉంది. 7 ఉగ్రవాదులు మాత్రమే చనిపోవాలి, కానీ చనిపోయిన వారిలో 10 మంది ఉన్నారు. ఇదేమిటి 10 మంది ఉన్నారు, ఏమిటి మిగిలిన 3 ఎవరు అని చెప్పి వెళ్ళి 3 పరిశీలనగా చూస్తే ఆ 3 కూడా యూదులే. అదేమిటి, 7 ఉగ్రవాదులు మనం చంపాలి కానీ 3 ఎలా ప్రాణం పోగొట్టుకున్నారు, ఎలా ప్రాణం పోగొట్టుకున్నారో తెలుసా మీకు? ఈ కమాండో అనౌన్స్ చేశాడు, మీరు ఉన్న చోట ఉన్నట్టుగానే నేల మీద పడుకోండి అని. హెబ్రీ భాషలో అంటే హెబ్రీలు అందరూ కూడా, అనగా యూదులందరూ కూడా పడుకుంటే 3 మాత్రం. మేమెందుకు పడుకోవాలి, మేమెందుకు నీ మాట వినాలి, మీరు చెప్తే మేము చేయాలా అని చెప్పి అందరూ పడుకుంటే వీళ్ళు మాత్రం దిక్కులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమో కాల్చిపడేశారు. చనిపోవలసిన వాళ్ళు కాదు వాళ్ళు, చనిపోవలసిన అవసరము వాళ్ళకు లేదు. చనిపోవలసింది దుర్మార్గులు, చనిపోవలసింది దుష్టులు, చనిపోవలసింది హంతకులు. కానీ వాళ్ళతో పాటు వీళ్ళని చచ్చిపోయారు, మాట వినలేదు కాబట్టి, లోబడలేదు కాబట్టి. సహోదరుడు, నువ్వు నేను నరకానికి పోనవసరంలా, నువ్వు నేను నాశనం కానవసరంలా, నీ కొరకు నా కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధంగా ఉంచాడు. కానీ దేవుని మాట నువ్వు వినకపోతే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే, ఎవరి కొరకైతే, ఏ దుష్టుల కొరకైతే, ఏ దుర్మార్గుల కొరకైతే నరకాన్ని దేవుడు సృష్టించాడో అక్కడికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు? మాట వినటం లేదు కాబట్టి. ఎందుకు? దేవుని వాక్యానికి లోబట్టం లేదు కాబట్టి. ఎందుకు? దేవుడిచ్చే హెచ్చరికలు పట్టించుకోవట్లేదు కాబట్టి. ఆచరించు, దేవుని ఆజ్ఞలను పాటించు. దేవుని ఆజ్ఞలను పాటించకపోయినా, దేవుని వాక్యాన్ని అనుసరించకపోయినా శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు.